ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 25/11/2020. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అత్యంత ఉన్నతమైన పదవిని పొందాలంటే స్మృతి యాత్రలో మునిగి ఉండండి. ఈ ఆత్మిక తాడు బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడు పరంధామంలో వేలాడుతూ ఉండాలి. ప్రశ్న, ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరగదో వారి గుర్తులేంటి? సమాధానం, కొంతమంది చిన్న చిన్న మాటలకు వెసుక్కుంటూ ఉంటారు. ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారు అంత సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు కిందకు దిగజారవలసిందే. ఇందులో నష్టం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ విషయం ఎప్పుడైతే బుద్ధిలో ఉంటుందో వారు ఎప్పుడు కూడా విసుక్కోరు, సదా సంతోషంగా ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని చెప్తున్నారు, అత్యంత ఉన్నతులైన భగవంతుడు అని మనకు తెలుసు. ఆత్మల బుద్ధి యోగం ఇంటి వైపుకు వెళ్ళాలి, కానీ ఇది బుద్ధిలో ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని ఇల్లు అని భావించరు, బ్రహ్మములో లీనమైపోతామని అంటారు. ఇల్లు అంటే అక్కడ నివసించాలి. పిల్లలైన మీ బుద్ధి అక్కడ ఉండాలి. ఎవరైనా ఉరికంబము ఎక్కితే ఎలా వేలాడుతారో అలా మీరిప్పుడు ఆత్మిక ఉరికంబానికి వేలాడినట్లు మీ బుద్ధి అక్కడ వేలాడుతూ ఉండాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన ఇంటికి తీసుకెళ్లారని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అత్యంత శ్రేష్టమైన బాబా మనకు మళ్ళీ అత్యంత ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేస్తారు. రావణ రాజ్యంలో అందరూ నీచులుగానే ఉన్నారు. సత్యయుగంలో అందరూ ఉన్నతులు. నీచులకు ఉన్నతమైన వారి గురించి తెలియదు, అలాగే ఉన్నతమైన వారికి నీచుల గురించి తెలియదు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడే. భగవంతుడు అని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వారు పరంధామంలో ఉన్నారు. ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారం. కేవలం ఇక్కడ పాత్రను అభినయించటానికి వచ్చాము. ఇది కూడా ఎవరి ఆలోచనల్లోనూ ఉండదు. అందరూ వారి వారి వృత్తి వ్యాపారాలలో మునిగి ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్రలో మునిగి ఉంటే ఎంతో ఉన్నతులుగా అవుతారు. స్మృతి ద్వారానే ఉన్నత పదవిని పొందాలి. మీకు నేర్పించే జ్ఞానం మరిచిపోయేది కాదు. చిన్న పిల్లలు కూడా వర్ణన చేస్తారు, కానీ యోగము గురించి పిల్లలు అర్థం చేసుకోలేరు. చాలా మంది పిల్లలకు స్మృతి యాత్రను గురించి పూర్తిగా తెలియదు. మనం ఎంత ఉన్నతోన్నతంగా వెళ్తామో, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనంలో పంచతత్వాలు ఉంటాయి. సూక్ష్మవతనము, మూలవతనములలో ఈ పంచతత్వాలు ఉండవు. ఈ జ్ఞానం బాబా మాత్రమే ఇస్తారు. అందువలన వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. చాలా శాస్త్రాలు మొదలైనవి చదవటమే జ్ఞానమని మనుషులు భావిస్తారు. అలాగే ఎంతో ధనాన్ని సంపాదిస్తారు. శాస్త్రాలు చదివే వారికి కూడా ఎంతో గౌరవం లభిస్తుంది. ఇందులో గొప్పతనమేమీ లేదు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ద్వారానే మనము ఎంతో ఉన్నతమైన స్వర్గంలో రాజ్యపాలన చేసేవారిగా అవుతాము. స్వర్గమంటే ఏమిటి, నరకమంటే ఏమిటి, 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది, సృష్టిలో మీకు తప్ప ఇతరులెవరికీ ఈ విషయాలు తెలియవు. ఇదంతా కల్పన అని అనేవారు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవాలి. వ్యాకుల పడరాదు. వారి పాత్ర లేకుంటే వారికి ఏ మాత్రం అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైనా మీ యొక్క మనసు, బుద్ధి, సంస్కారాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచం గురించి తెలియదు.
అలాగే నీచ ప్రపంచంలో ఉన్నవారికి ఉన్నతమైన ప్రపంచం గురించి కూడా తెలియదు. ఆ ఉన్నతమైన ప్రపంచాన్ని స్వర్గం అంటారు. విదేశాల వారు స్వర్గములోనికి వెళ్లరు, కానీ హెవెన్ పారడైజ్ ఉండేదని అంటారు. ముస్లింస్ కూడా బహిస్త్ అని అంటారు, కానీ అక్కడకు ఎలా వెళ్లాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఇది ఎంతో అద్భుతమైన తయారైన డ్రామా. ఈ డ్రామా రహస్యాన్ని గురించి తెలియని వారు మాత్రమే ఇది కల్పన అని అంటారు. ఇది పతిత ప్రపంచమని అందరికి తెలుసు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ప్రతి 5000 సంవత్సరాల తరువాత చరిత్ర రిపీట్ అవుతుంది. పాత ప్రపంచం కొత్తదిగా చేయటానికి నేను రావాల్సి వస్తుంది. కల్ప కల్పము నేను వచ్చి పిల్లలైన మిమ్ములను అత్యంత ఉన్నతంగా చేస్తాను. పావనమైన వారు శ్రేష్ఠులు, పతితమైన వారు నీచులు. ఈ ప్రపంచమే నూతనంగా పావనంగా ఉండేది, ఇప్పుడు అదే పతితంగా అయ్యింది. ఈ విషయాలు కూడా మీలో నెంబరు వారుగా అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలో ఏ విషయాలు ఉంటాయో వారు సదా ఖుషీగా ఉంటారు. బుద్ధిలో లేకుంటే ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ నీచ ప్రపంచం ఇప్పుడు అంతమైపోతుంది. మానవులు ఎంతో నీచంగా ఉన్నారు, కానీ వారు నీచంగా ఉన్నారని వారికి తెలియదు. భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. నీచుల ముందైతే తల వంచరు, పవిత్రుల ముందే తల వంచాలి. సత్యయుగంలో ఎప్పుడు ఇలా జరగదు. భక్తులే ఇలా తల వంచుతారు. తల వంచుకొని నడవమని నేనైతే చెప్పను అని బాబా అంటున్నారు. ఇంకా ఈ చదువు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మీరు చదువుతున్నారు, కనుక ఎంత నష ఉండాలి. అంతేకాని కేవలం యూనివర్సిటీలో మాత్రం నషాతో ఉండి ఇంటికి పోతూనే నష దిగిపోరాదు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా నష ఉండాలి. ఇక్కడ మనల్ని శివబాబా చదివిస్తున్నారు అని బాబా చెప్తున్నారు. నేనేమి జ్ఞానసాగరుడను కాదు అని బ్రహ్మబాబా అంటున్నారు. ఈ బ్రహ్మబాబా జ్ఞానసాగరుడు కాదు. సాగరము నుండి అనేక నదులు వెలువడతాయి, సాగరం ఒకటే, అది శివబాబా. బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది, అందులో చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి. విదేశాలలో కూడా చాలా పెద్ద నదులు ఉంటాయి. పతిత పావని గంగాని ఇక్కడ మాత్రమే అంటారు. విదేశీయులెవరూ కూడా నదిని ఇలా అనరు. ఒకవేళ పతిత పావని నది అయితే ఇంకా గురువు అవసరమే ఉండదు. నదులలో చెరువులలో ఎంతో వెతుకుతూ ఉంటారు. అక్కడక్కడ చెరువులు చెప్పటానికి వీలు లేనంత మురికి పట్టి ఉంటాయి. దాని మట్టి తీసుకుని దేహానికి పులుముకుంటూ ఉంటారు. ఇవన్నీ క్రిందకు దిగజారే మార్గాలని ఇప్పుడు అందరికీ తెలిసింది. మీ బుద్ధిలోనికి వచ్చింది. వారు ఎంతో ప్రేమగా వెళ్తారు. ఈ జ్ఞానంతో మా కన్నులు తెరుచుకున్నాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ జ్ఞాన మూఢ నేత్రము తెరవబడింది. ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది, అందుకే త్రికాలదర్శి అని అంటారు. ఆత్మలో 3 కాలాల జ్ఞానముంటుంది. ఆత్మ ఒక బిందువు, అందులో నేత్రం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకునే విషయాలు. జ్ఞాన నేత్రము అంటే 3వ నేత్రముతో మీరు త్రికాలదర్శులు మరియు త్రిలోకనాథులుగా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. ఇంతకు ముందు మీకు రచన రచయితల ఆది మధ్యాంతాలు తెలియవు. ఇప్పుడు తండ్రి ద్వారా ఇవి తెలుసుకున్నారు, అందువల్ల మీకు వారసత్వం లభిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానము కదా. చరిత్ర భూగోళాలు కూడా అంత లెక్కాచారమే కదా. మంచి తీక్షణమైన బుద్ధి కల పిల్లలైతే మనము ఎన్ని జన్మలు తీసుకుంటామో ఈ లెక్కతో ఇతర ధర్మాల వారికి ఎన్ని జన్మలుంటాయి అని కూడా లెక్కిస్తారు. అయితే బాబా అంటున్నారు, ఈ విషయాలలో ఎక్కువగా కష్టపడే అవసరం లేదు.
వృధాగా సమయం అయిపోతుంది, ఇక్కడ అన్ని విషయాలు మర్చిపోవాలి, ఇది వినిపించే అవసరమైతే లేదు. మీరు రచయిత అయిన తండ్రి పరిచయాన్ని ఇస్తారు, వారి గురించి ఎవరికీ తెలీదు. భారతదేశంలోనే శివబాబా వస్తారు, తప్పకుండా మేలు చేస్తారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు అని బాబా అంటున్నారు. గాంధీ లేక ఏ సాధువైనా ఇక్కడ ఉండి వెళ్లిపోతే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు, కుటుంబ నియంత్రణ స్టాంపులు కూడా తయారు చేస్తారు. మనది పాండవ ప్రభుత్వము, సర్వశక్తివంతులైన శివబాబా ప్రభుత్వము అని మీకు ఇప్పుడు నష ఉంది. ఇది మీకు రాజముద్ర, ఇతరులెవరికి దీనిని గురించి తెలియదు. వినాశన కాలంలో ప్రీతి బుద్ధి కలవారు మనమే అని కూడా మీకు తెలుసు. తండ్రిని మనము చాలా స్మృతి చేస్తాం. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఆనంద భాష్పాలు, ప్రేమ భాష్పాలు వచ్చేస్తాయి. బాబా మీరు మమ్మలను అర్థకల్పము వరకు దుఃఖములన్నింటి నుండి దూరము చేశారు. ఇతర గురువులను, బంధుమిత్రులను మొదలైన వారిని ఎవ్వరిని స్మృతి చెయ్య అవసరం లేదు అని అంటాం. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి. అమృత వేళ సమయం చాలా మంచిది. బాబా మీరు చాలా అద్భుతమైన వారు. ప్రతి 5000 సంవత్సరముల తరువాత మీరు వచ్చి మమ్ములను మేల్కొలుపుతారు అని పిల్లలు బాబాతో ప్రేమగా అంటారు. మనుష్యులందరూ కుంభకరుణుని అసూరి నిద్రలో నిద్రపోయి ఉన్నారు, అనగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఇది భారతదేశ ప్రాచీన యోగం. మిగిలిన హఠయోగాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానముంది కనుక సంతోషంగా ఉంటారు. ఇక్కడకు వచ్చి బాబా రిఫ్రెష్ చేస్తారని భావిస్తారు. కొంతమంది ఇక్కడకు వచ్చి రిఫ్రెష్ అవుతారు, కానీ బయటకు వెళ్తూనే ఆ నష మాయమైపోతుంది. ఎందుకంటే నెంబర్ వారుగా ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు, ఇది పతిత ప్రపంచం. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా, కానీ స్వయాన్ని పతితులమని భావించరు. అందువలన పాపం కడుక్కునేందుకు వెళ్తారు, కానీ పాపము శరీరానికి అంటుకోదు, తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కడినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. భారతదేశము స్వర్గముగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది. మరళ పిల్లలైన మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఎవరైనా వికారాలకు లోబడి ఫెయిల్ అయితే మరల నరకంలో పడినట్లవుతుంది. 5 అంతస్తుల ఎత్తు నుండి కింద పడతారు, 100 రెట్లు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు, భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది ఇప్పుడు ఎంతో నీచంగా ఉంది. మీరు తెలివి కలవారిగా అవుతారు, మిగిలిన వారు ఎంతో తెలివిహీనులుగా ఉన్నారు. నేను మీకు ఇక్కడ ఎంతో నష ఎక్కిస్తాను, కానీ బయటకు వెళ్తూనే ఆ నష మీకు తగ్గిపోతుంది, ఖుషి కూడా ఎగిరిపోతుంది అని బాబా అంటున్నారు. విద్యార్థులు ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే నష ఎప్పుడైనా తగ్గిపోతుందా? చదువుకొని పాస్ అవుతారు, తర్వాత ఏవేవో పదవులను, హోదాలను అలంకరిస్తారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. తండ్రి నిరాకారులు, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ రహస్యాన్ని కూడా తండ్రే చెప్తున్నారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని అంటారు. ఈ నాటకంలో ఎవరైనా జబ్బు పడితే పాత్ర చేయకుండా వెళ్ళిపోతారు. ఈ అనంతమైన నాటకంలో పాత్రను అభినయించటానికి వచ్చిన అనంతమైన పాత్రధారులమని మనకు తెలుసు. శరీరం తీసుకొని ఇక్కడ పాత్రను అభినయిస్తాం. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా బుద్ధిలో ఉండాలి. అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి? బేహద్ విశ్వానికి, అంటే అనంతమైన విశ్వానికి చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని కొరకు మంచి పురుషార్థం కూడా చేయాలి కదా. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. విదేశాలలో చాలా మంది వృద్ధులైనప్పుడు తోడు కొరకు పెళ్లి చేసుకుంటారు. సంభాళన చేసినందుకు విల్లు రాస్తారు.
కొంత సంభాళించిన వారికి కొంత దాన ధర్మాలకు వెల్లును వ్రాస్తారు. వికారాల మాట ఉండదు. ప్రేయసీ ప్రియులు కూడా వికారాల కొరకు సమర్పణ అవరు. శారీరకమైన ప్రేమ ఉంటుంది అంతే. మీరు ఆత్మిక ప్రేయసులు. ఒకే ప్రియుని స్మృతి చేస్తారు. ప్రేయసులందరికీ ప్రియుడు ఆ శివబాబా మాత్రమే. అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. వారు ఎంతో శోభనీయంగా ఉంటారు. ఆత్మ సుందరంగా ఉంటుంది కదా. తండ్రి సదా పవిత్రులు, పిల్లలైతే అపవిత్రమైపోయారు. పిల్లలను తండ్రి అపవిత్రము నుండి పవిత్రంగా చేస్తారు. తండ్రి మనలను ఎంతో పవిత్రంగా చేస్తారని మనకి తెలుసు. ఎవరు ఏ ఆలోచనలతో ఉంటారో ఎవరికీ తెలియదు. పాఠశాలలో కూర్చుంటారు కానీ బుద్ధి సినిమాల వైపో మిత్రుల వైపో వెళ్ళిపోతూ ఉంటుంది. సత్సంగాలలో కూడా ఇలాగే ఉంటుంది. బుద్ధిలో కూర్చోకుంటే నశ ఎక్కదు, ధారణ జరగనే జరగదు. ఇతరులకు ధారణ కూడా చేయించలేరు. చాలా మంది పిల్లలు వస్తారు, వారి మనసులో సేవలో ఉండిపోవాలని ఇష్టపడతారు. కానీ చాలా చిన్న చిన్న పిల్లలు. బాబా అంటున్నారు, పిల్లలను సంభాళన చేసేందుకు మాతలను ఉంచండి. వీరు చాలా మందికి కళ్యాణం చేస్తారు. చురుకుగా ఉంటే ఆత్మిక సేవలో ఎందుకు నిమగ్నం అవ్వరాదు? 5-6 మంది పిల్లలను సంభాళన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచండి. ఇప్పుడు మాతలకు మంచి అవకాశం ఉంది కదా. చాలా నశ ఉండాలి. పోను పోను మా స్త్రీలు సన్యాసులను కూడా జయించారని పురుషులు గమనిస్తారు. ఈ మాతలే లౌకిక పారలౌకిక తల్లిదండ్రుల పేరును ప్రసిద్ధము చేసి చూపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాది మధురమైన అపురూపమైన మాతా పితా బాబ్దాదాలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము, మొదటి పాయింట్, ఏ ఏ విషయాలలో మీ సమయం వృధా అవుతుందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మరచిపోవాలి. వాటిని విని వినిపించే అవసరం లేదు. 2, చదువుకునే సమయంలో బుద్ధి యోగము ఒక్క తండ్రి పైనే నిమగ్నమై ఉండాలి. బుద్ధి అటు ఇటు భ్రమించరాదు, అలమటించరాదు. నిరాకార తండ్రి మమ్మలను చదివిస్తున్నారు అనే నశాలో ఉండాలి. వరదానం, బేహద్ స్థితిలో స్థితమై ఉండి సేవపై ఆకర్షణ ద్వారా న్యారా మరియు ప్యారాగా ఉండే విశ్వసేవాధారి భవ. వివరణ, విశ్వసేవాధారులు అనగా అనంతమైన స్థితిలో, అంటే బేహద్ స్థితిలో స్థితమై ఉండేవారు. ఇటువంటి సేవాధారులు సేవ చేస్తున్నా సదా అతీతంగా మరియు అతి ప్రియంగా మరియు సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. సేవ చేయాలనే ఆకర్షణలోనికి రారు. అంటే ఇక్కడ బాబా చెప్తున్నది సేవ చేస్తారు కానీ ఆకర్షణలోనికి వెళ్లరు. ఎందుకంటే అది కూడా బంగారు సంకెళ్ల వంటిదే. ఈ బంధనము బేహద్దు నుండి హద్దులోనికి తీసుకొస్తుంది. అందువలన దేహ స్మృతి నుండి, ఈశ్వరీయ సంబంధము నుండి, సేవ యొక్క సాధనాల ఆకర్షణల నుండి భిన్నంగా తండ్రికి ప్రియంగా అయితే విశ్వ సేవాధారిగా అయ్యే వరదానం ప్రాప్తి అవుతుంది. అంతేకాక సదా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్, వ్యర్థ సంకల్పాలను 1 సెకండ్లో స్టాప్ చేసే రిహార్సల్స్ చేస్తే శక్తిశాలిగా అవుతారు. ఓం శాంతి.